పాడుతా తీయగా చల్లగా. తరువాతి చిరంజీవిని మీ హర్షధ్వానాలతో ఆహ్వానించండి. నిన్ను మా కార్యక్రమంలో పొదుకున్నందుకు మేము గర్వపడుతున్నాం, చాలా చాలా ఆనందపడుతున్నాం. నువ్వు మాట్లాడొచ్చు నాయన. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నా పేరు నాగవోలు పరమేశ్వరరావు. నేను నేత్ర విద్యాలయ జేర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను విజయనగరం నుండి వచ్చాను. మా నాన్నగారి పేరు నాగవోలు వెంకటరమణ గారు. మా అమ్మగారి పేరు నాగవోలు వరలక్ష్మి గారు. నేను క్లాసికల్ శ్రీ సత్యలత గారి దగ్గర నేర్చుకుంటున్నాను. చాలా సంతోషం నాయనా. అమ్మ నాన్న వచ్చారా ఇక్కడికి? నాన్నగారు వచ్చారు సార్. నమస్కారం అండి. నమస్కారం. 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 స్వాగతం. పరమేశ్వరరావు ఎంపిక చేసుకున్న పాట ఇళయరాజా సంగీతంలో బాలు బృందం పాడిన గీతాంజలి సినిమా నుంచి ఓ పాపాలాలి. ఓ పాపాలాలి జన్మకేలాలి ప్రేమకేలాలి పాడనా తీయగా. పాపాలాలి జన్మకేలాలి ప్రేమకేలాలి పాడనా. ఓ పాపాలాలి నెలకి దిన మనవి.
జై శ్రీమన్నారాయణ. పరమేశ్వర మేడం, ఇంతవరకు చాలా హుషారుగా ఉన్న సడన్గా ఒకలాంటి ఫీల్ అయిపోయిందంటే నీ వాయిస్తో కానీ ఆ సాంగ్తో కానీ చాలా బాగా పాడారు. బాగా ప్రాక్టీస్ చేయి, డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కడ కూడా తప్పు లేదు. పల్లవిలో మాత్రం అంటే నువ్వు ఎంచుకున్న శృతి అంటే ఒరిజినల్ శృతి ఇది, అందుకని నీకు ఆ బేస్ అందలేదు. కాకపోతే చరణాలన్నీ కూడా శృతి బేసు అందడానికి చేసిన ప్రయత్నం అపశృతి లేకుండా పాడాడు. పాడడం కష్టం, మంద్ర స్థాయిలో షడ్జమం పట్టడం చాలా కష్టం, బట్ హీ డిడ్ ఇట్ డెఫినెట్లీ. ఆయన యొక్క ప్రయత్నం చాలా చాలా బాగుంది. ఒక్క టచ్ కూడా ఇళయరాజా చెప్పింది నేను పాడింది వదిలిపెట్టలేదు ఆ చిరంజీవి. ఒక్క సంగతి కూడా ఎక్స్ట్రా పాడలేదు, ఒక్క సంగతి కూడా తగ్గించలేదు. ఎగ్జాక్ట్లీ రికార్డింగ్లో నేను ఏం పాడానో, మ్యూజిక్ డైరెక్టర్ ఏం పాడించుకున్నాడో దాన్ని అలాగే 100% పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశాడు. అతనికి ప్రాబ్లం ఏంటంటే గొంతు మారుతున్న తరుణం మీది ఆ పెంకితనం ఉంటుంది, దాన్ని కూడా ఆ పై స్థాయికి వెళ్తున్నప్పుడు మంద్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా అతను దాన్ని అనుసంధానం చేసుకున్న పద్ధతి చాలా చాలా అభినందనీయం. అంత గమ్మత్తుగా ఎక్కడా శృతి ఒక పిసరు కూడా అటు ఇటు పోకుండా. సుందరరామూర్తి తప్ప ఎవరు రాయగలడు, ఇళయరాజా తప్ప ఎవరు చేయగలడు, మణిరత్నం తప్ప ఎవరు తీయగలడు, సవినయంగా బాలసుబ్రహ్మణ్యం తప్ప ఎవరు పాడగలరు అని నేను అనుకుంటున్న సందర్భంలో నేను కూడా పాడగలను అని పరమేశ్వరరావు ప్రూవ్ చేశాడు. ఈ అనుభూతిని ఎలా నిర్వచించాలో నాకు తెలియట్లేదు. చాలా ఆనందంగా ఉంది, చాలా గుబులుగా ఉంది. ఇదే ఇరు సంధిల మధ్యలో ఉన్న ఒక సంధి కాలమేమో నాకు తెలియదు. ఈ చిరంజీవి భవిష్యత్తు ఎంత పొయిటిక్గా ఉంటుందో చూడండి. చెప్తే ఉజ్వలంగా ఉండాలని, కాంతివంతంగా ఉండాలని మనం అందరం కోరుకుందాం. శుభనాయనా.